वेलकम टू द यूट्यूब चैनल चूस्त वीडियो ने दयचे चवर वर की चूँगी ने मिशन या इंफर्मेशन यानी डीटेल्स यानी मरी रा मेटीरियल या इंफर्मेशन यानी डीटेल्स यानी नच्चे लाइक चेक शेयर चेक कमेंट चेक मरी मोर वीडियो कोसमें बेल आइकन बेल सिंबल प्रेस को इनको चूस्त वीडियो सेमी ऑटोमेटिक हाइड्रोलिक डबल डाई पेपर प्लेट मेकिंग मिशन मिशन को मन मिशन को दी वे मोटर 2 HP मोटर ने मन इंटर करंट का सपरेट कैटगरी 2 अंत कमर्शियल कैटगरी 2 मीटर फिट मैं इंटर करंट मीटर वाड़क सपरेट कैटगरी 2 मीटर फिट इन मन मिशन मन रेंडु रकाल प्लेट तैयार बफे प्लेट अंत मंद प्लेट लव प्लेट बफे प्लेट तैयार मिशन की 5 నుంచి 10 ప్లేట్ తయారు చేసుకోవచ్చు గంటకి మనకి సుమారుగా 300 నుంచి 500 ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఈ డబుల్ డై మిషన్ లో మనము బఫే ప్లేట్ ఒక రకం అయితే రెండో రకం మన హోటల్ లో పార్సల్ కట్టే గోల్డ్ కలర్ ప్లేట్ గాని సిల్వర్ ప్లేట్లు గాని ఈ మిషన్ లో తయారు చేసుకోవచ్చు సో మనము ఈ డబుల్ డై మిషన్ లో మనం ఎలాంటి టిఫిన్ ప్లేట్లు అని డోనా కప్పులు అని ప్రసాదం కప్పులు అని టీ కప్పులు అని తయారు చేసుకోలేమని గమనించవలసిందిగా కోరుచున్నాను ఈ బఫే ప్లేట్ షీట్ వచ్చేసి మనకి 12x13x13 సైజ్ ఉంటుంది ఈ షీట్ ని మనము మిషన్ లో పెట్టి ఆపరేట్ చేస్తే 12 ఇంచుల ప్లేట్ తయారవుతుంది సో మనం ఈ బఫే ప్లేట్లు గ్రీన్ కలర్ గాని మల్టీ కలర్ గాని సిల్వర్ కలర్ గాని ఈ మూడు రకాల కలర్లు ఉంటాయి ఈ మూడు రకాల ప్లేట్లు బఫే ప్లేట్లు మార్కెట్ లో బాగా డిమాండ్ ఉన్నాయి సో మనము అదే విధంగా హోటల్ లో పార్సల్ కట్టే గోల్డ్ ప్లేట్లు అంటే మనకి పల్చడి పతలా ప్లేట్స్ కూడా ఈ మిషన్ లో కూడా తయారు చేసుకోవచ్చు సో మనం పల్చడి పతలా ప్లేట్స్ అయితే అట టైం మనం 3 4 5 షీట్ పెట్టి మనం తయారు చేసుకోవచ్చు నిమిషానికి 20 నుంచి 30 ప్లేట్ వరకు పల్చడి పతలా ప్లేట్ తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నా సో మనము మిషన్ కొనుక్కున్న తర్వాత దానికి సంబంధించిన రా మెటీరియల్ కొనుక్కున్న తర్వాత తయారు చేసుకున్న ప్లేట్స్ మనం మార్కెట్ లో సొంతంగా అమ్ముకునే విధానం ఉంటనే వ్యాపారం మొదలుపెట్టండి ఇక రా మెటీరియల్ విషయానికి వస్తే గనా మనం రా మెటీరియల్ అనేది మార్కెట్ లో రేట్ అనేది స్థిమితంగా స్టాండర్డ్ గా ఉండవు సో వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి రేట్ పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయిని గమనించవలసిందిగా కోరుతున్నాను సో మనము ఈ రా మెటీరియల్ షీట్లు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఈ రోజు 1 రూపీ 70 పైసా నుంచి 1 రూపీ 90 పైసా మధ్యలో పడుతుంది అంటే మనం షీటుని మన ఫ్యాక్టరీ నుంచి ఇంటికి తీసుకోవాలనుకుంటే దాని హెవీ బల్క్లో పడితే కనుక ట్రాన్స్పోర్ట్ 10 పైసల నుంచి 15 పైసలు ట్రాన్స్పోర్ట్ వస్తుంది అంటే 1 రూపీ 70 పైసా షీట్ కాస్ట్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ 10 పైసలు అంటే 1 రూపీ 80 పైసలు మన షీట్ తయారైతే షీట్ ఇంటికి చేరిస్తే మన ప్లేట్ తయారు చేయాలనుకుంటే మనము దానికి పవర్ బిల్ అనేది 2 పైసల నుంచి 3 పైసలు పవర్ బిల్ పడుతుంది ఈ విధంగా మనము తయారు చేసుకో ప్లేట్ అంటే మనం 1 రూపీ 70 పైసా ప్లస్ ట్రాన్స్పోర్ట్ 10 పైసలు పవర్ బిల్ 5 పైసలు అంటే 1 రూపీ 85 పైసలు మన ప్లేట్ తయారు చేస్తే దాన్ని సుమారుగా మనం 10 పైసల నుంచి 15 పైసలు లాభాలు పెట్టుకుని అంటే మన 2 రూపాయలకు ప్లేట్ అమ్ముకోవాల్సిందిగా కోరుచున్నాను ఇంకా మనం ప్యాకింగ్ కట్టుకునే విధానం ఎలా ఉంటుందంటే మనము ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ అతను మనకు ఒక ప్యాకింగ్ కవర్లో 20 ప్లేట్లు పెట్టమన్నాడు అనుకోండి 18 ప్లేట్లు కానీ 19 ప్లేట్లు కానీ ప్లస్ కవర్తో కలిపి 20 ప్లేట్లు కౌంట్ అవుతాయి సో మనకు కవర్ కూడా మనకి 1 రూపీ పడుతుంది సో మనకు కవర్ కూడా ప్లేట్ కింద కౌంట్ అవుతుంది కాబట్టి మనకు అదనంగా ఒక కట్ట మీద 1 రూపీ ఎక్స్ట్రా వస్తుంది అదేవిధంగా ప్లేట్ మీద 10 పైసలు మార్జిన్ పెట్టుకుంటే 20 ప్లేట్లకి 2 రూపాయలు అంటే 2 రూపాయలు ప్లస్ కవర్ మీద అదనంగా 1 రూపాయి వస్తుంది కాబట్టి టోటల్గా 3 రూపాయలు ఒక బండిల్ మీద ఒక 20 ప్లేట్ల మీద 3 రూపాయలు మార్జిన్ ఉంటుందని ఖర్చులన్నీ పోను 3 రూపాయలు మార్జిన్ ఉంటుందని గమనించవలసిందిగా కోరుచున్నాను మన ముఖ్యమైన విషయం ఏంటంటే మనము ఈ మిషన్ ని కేవలం పెద్దవాళ్ళు మాత్రమే 18 సంవత్సరాల పైబడిన వాళ్ళు మాత్రమే ఈ మిషన్ ఆపరేట్ చేయవచ్చు సో చిన్న చిన్న పిల్లలు ఈ మిషన్ ఆపరేట్ చేయవద్దని అందరికీ సలహా ఇస్తున్నాను కోరుతున్నాను సో మనము ఈ డబుల్ డై పేపర్ ప్లేట్ మిషన్ లో మనము ఓన్లీ బఫే ప్లేట్లు లేదంటే సిట్టింగ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు ఎలాంటి టిఫిన్ ప్లేట్ అని డోనా కప్పులు అని ప్రసాదం కప్పులు అని ఈ మిషన్ లో మనం తయారు చేసుకోలేము సో ఆన్లైన్ లో గానీ వార్తాపత్రికలలో గానీ మిషన్ కొనుక్కోండి రా మెటీరియల్ మా దగ్గర కొనుక్కోండి మీ తయారు చేసుకున్న ప్లేట్స్ మేమే తిరిగి కొంటాము అనే మోసపూరితమైన ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను మరి ఒకసారి చెప్తాను ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ మా దగ్గర కొనుక్కోండి రా మెటీరియల్ మా దగ్గర కొనుక్కోండి గృహిణులు నిరుద్యోగులు ఇంటి వద్దనే నెలకి 20,000 30,000 సంపాదించండి అనేసి మన దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఇలాంటి ఆన్లైన్లో వార్తాపత్రికలలో మన మొబైల్స్కి వచ్చే మెసేజ్లలో ఇలాంటి మోసపూరిత ప్రకటనలు ఉంటాయి మీరు జాగ్రత్త పడవలసిందిగా కోరుతున్నాను సో మీరు మిషన్ కొనుక్కొని దానికి సంబంధించి రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేస్ సొంతంగా అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి సో మీరు
ప్రతి ప్లేట్ మీద వచ్చే లాభాలు 10 నుంచి 15 పైసలు 10 నుంచి 15 పైసలు మాత్రమే ఉంటాయి సో సుమారుగా రోజుకి 5000 నుంచి 10000 ప్లేట్ వరకు తయారు చేసుకోవచ్చు అది కూడా చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది సో మెషిన్ గురించి మనకు క్లియర్ గా చెప్పాలనుకుంటే ఈ డబుల్ డై మెషిన్ లో రెండు రకాల ప్లేట్లు మా దగ్గర అదే విధంగా సింగిల్ డై ప్లేట్ మెషిన్ ఉంటాయి ఆ మెషిన్ లో మనము బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రా డై కొనుక్కొని స్క్వేర్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఎక్స్ట్రా డై కొనుక్కొని మన హోటల్ పార్సల్ కట్టే ప్లేట్ కూడా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా హోటల్ లో కట్టే ఈ డబుల్ డైలో మనం ఇదివరకు బఫే ప్లేట్ చూసాం ఇప్పుడు చూడండి మనం 1, 2, 3, 4 షీట్లు తీసుకొని గోల్డ్ షీట్లు తీసుకొని మనం అట్ టైం షీట్ పెట్టేసి మనం గేర్ లివర్ వెనక్కి లాగిన తర్వాత మన ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఈ విధంగా మనం నిమిషానికి 10 నుంచి 15 ప్లేట్ల వరకు మనం తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను సో ఈ ముఖ్యమైన విషయము సో మనము ఈ షీట్ల మీద ఈ గోల్డ్ ప్లేట్ షీట్ల మీద హోటల్ పార్సల్ ప్లేట్ షీట్ల మీద కూడా మినిమం 10 పైసల నుంచి 15 పైసలు లాభాలు ఉంటాయని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను సో మనము రోజువారీ ఎంత సంపాదించుకోవచ్చు అనుకుంటే మీరు మార్కెట్ చేసుకునే విధానం మీద ఆధారపడి ఉంటుంది ముఖ్యమైన విషయాలు ముఖ్యమైన పాయింట్లు చెప్తాను మీరందరూ మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్లు సొంతంగా అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి సో మనము మిషన్ ఆన్లైన్లో వార్తాపత్రికలలో మోసపూరితమైన ప్రకటనలు ఉన్నాయి మనం సొంతంగా మిషన్ కొనుక్కొని రామటెక్ అమ్ముకునే విధానం అంటేనే మీరు వ్యాపారం మొదలుపెట్టవలసిందిగా కోరుతున్నాను డబుల్ డై మిషన్ కొనుక్కున్న తర్వాత మీరు ఇంటి కనెక్షన్ వాడుకోకుండా సపరేట్ కేటగిరీ 2 మీటర్ ఫిట్ చేసుకోవడం వలన భవిష్యత్తులో మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు అందరికీ ముఖ్యమైన సలహా ఇస్తున్నాను దయచేసి పాటించవలసిందిగా కోరుతున్నాను సో మార్కెటింగ్ విధానం అనేది మీకు ఎలా ఉంటుందంటే మన ఊళ్ళల్లో సూపర్ మార్కెట్లు కానీ కిరాణా షాపులు కానీ మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్ కానీ క్యాటరింగ్ వాళ్ళు కానీ డిఫరెంట్ డిఫరెంట్ పద్ధతులలో మనం మార్కెటింగ్ చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను సో ప్యాకింగ్ కట్టుకునే విధానం కూడా మీకు చెప్పడం జరిగింది ప్రతి కట్టలో ఎన్ని ప్లేట్లు 15 ప్లేట్లు కట్టమంటే 13 ప్లేట్లు కానీ 14 ప్లేట్లు కానీ 20 ప్లేట్లు కట్టమంటే 18 ప్లేట్లు కానీ 19 ప్లేట్లు కానీ ప్లస్ కవర్తో కలిపి మనము ప్యాకింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకి ఈ డబుల్ డై మిషన్కి వచ్చే 2 HP మోటారు మనం ఇంటి కనెక్షన్ 2 కాకుండా సపరేట్ క్యారీ 2 మీటర్ తీసుకోవాల్సిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను మిషన్ కొన్నప్పుడు మా దగ్గర కొనే కొత్త మిషన్ కొనేవారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు సో మిషన్ కొనుక్కోవాలి దానికి సంబంధించిన రా మెటీరియల్ కూడా కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను సో మనకు మిషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు మీ సొంతంగానే రిపేర్ చేసుకునే విధంగానే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయని మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక వీడియో కాల్ ద్వారా మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరుగుతుందని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను ఇంకా మీరు అందరూ మిషన్ కొనుక్కునే ముందర ఇంట్లో గృహిణులు కానీ నిరుద్యోగులు కానీ వార్తాపత్రికలలో ఆన్లైన్లో కానీ మన మొబైల్స్కి వచ్చే మొబైల్కి వచ్చే మెసేజ్లలో మీ గృహిణులు మహిళలు గృహిణి నిరుద్యోగులు ఇంటి వద్దనే ఉండి నెలకి ఇంత సంపాదించుకోవచ్చని మోసపూరితమైన ప్రకటన ఇస్తున్నారు దయచేసి వారికి నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని కోరుతున్నాను ప్రతి ప్లేట్ మీద బఫే ప్లేట్ కానీ హోటల్ పార్సల్ ప్రతి ప్లేట్ మీద 10 పైసల నుంచి 15 పైసలు 10 పైసల నుంచి 15 పైసల లాభాలు వస్తాయని గమనించవలసిందిగా కోరుతున్నాను మార్కెట్లో బఫే ప్లేట్ హెవీ డిమాండ్ ఉన్నాయి సో మనము బఫే ప్లేట్లు మాత్రమే మనము మార్కెట్లో ఎక్కువ సేల్ చేసుకుంటే బాగుంటుందని మీకు అందరికీ సలహా ఇస్తూ అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు జై హింద్.